ఉండదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రోజు మనం చూడాల్సింది ఏంటంటే, మెయిన్ గా కొన్ని కాలేజీలు డొనేషన్ తీసుకుంటున్నారనేది, అది టాస్క్ ఫోర్స్ వెరిఫై చేసి చెక్ చేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని యూనిఫామ్ ఫీ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేయటం వల్ల అయినా మేనేజ్మెంట్ చేయటం వల్ల ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. లేదండి, ఇక్కడ ఇక్కడ అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేయాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళేసి సుప్రీంకోర్టు ద్వారా చెన్నకేశ్వరరావు గారు టెల్ మీ స్టూడెంట్స్ విద్యార్థులు ఈ రోజు కాలేజీలు ఎంచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళేదాకా అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది, ఎన్ని రోజులని నేను ఈ విధంగా నేను సందిగ్ధంలో ఉండాలి? ఐ మీన్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్, వీళ్ళంతా ఈ మొత్తం గందరగోళ పరిస్థితి అంటూ ప్రొడ్యూసర్ చెప్పడం జరుగుతుంది. శ్రీభద్రాముడు ఎవరు నష్టపోయారు అంటే, ఎందుకంటే 14th నుంచి యాక్చువల్ అదే అండి, 14th నుంచి మనము ఏ కేటగిరీ సీట్స్ అలాట్మెంట్ చేస్తారు, ఎవరైతే ఏ కేటగిరీలో రాలేదో బి కేటగిరీ కూడా ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉండవి. కోర్టుకెళ్ళింది కదా, పిహెచ్డి ఫీజు ఉన్న కాలేజీలు కోర్టుకు వెళ్ళాయి. విల్సన్ గారు, మనం గతంలో ఇదే చర్చలో వీళ్ళమే ఉన్నాం మనం. ఈ రోజు కూడా నేను వై ఐ హావ్ టేకెన్ ద సేమ్ మెంబర్స్, అది ఒక రకంగా దేశ ద్రోహం అండి. ఒక పక్క మిమ్మల్ని ఎంచుకుంది, మిగతా ప్యానల్ మెంబర్స్ ఎంచుకుంది. ఎందుకంటే గతంలో కూడా మనం ఈ ఇష్యూ డిస్కస్ చేశాం, అందుకే చెప్తున్నాను. అవగాహన ఉంది కనుక అందుకే చెప్తున్నాను. ఆ రోజు మీరు ఒప్పుకోవడం జరిగింది, సమాజంలో తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేస్తాను. చేశాం కదా, ఈ రోజు ఎస్ఎస్టీలకు లేదు, దాని తర్వాత 10,000 ర్యాంకుల్లో ఉన్న వాళ్ళకే ఫీజులను మాఫీ చేస్తాం, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం. అవును, ప్రభుత్వ కాలేజీల్లో గురుకుల పాఠ చదువుకున్న వాళ్ళకి కల్పించే అవకాశం. రమాకాంత్ గారు, ఇంజనీరింగ్ సీట్లకి 100,000 సీట్లు మిగిలిపోయినాయి, దిట్ ఇస్ ఫ్యాక్ట్. మెరిట్ స్టూడెంట్స్ కి ఎవరికి అన్యాయం జరగడం లేదు. అమ్మకాలు జరగాల, వ్యాపారం సామాజిక బాధ్యత మీరు గమనించండి. ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధి వ్యవహరిస్తుంది, ప్రభుత్వాన్ని అభినందించండి. మీరు ప్రభుత్వాన్ని అభినందించకుండా నిరంతరం నిందించే వైఖరి వల్ల ఉపయోగం లేదు. అక్కడ ప్రైవేట్ కాలేజీలు దేశద్రోహం, అది తప్పది. 10 లక్షలు వసూలు చేస్తున్నారు, దారి దోపిడీ చేసే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి చెప్పండి. మీరు ఇప్పుడు నేను చెప్తున్నది మన ఊరికే ప్రైవేట్ కళాశాలలు తిరిగి ఉపయోగం తిట్టాలండి. శ్రీనివాస్ గారు ఏకీకృత ఫీజులకి సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఒప్పుకుంటారు. ఉద్దేశం సదుద్దేశమే, కానీ జారీ చేసిన జీవోళ్ళ టైమింగ్ చూస్తే ఆలస్యం కావచ్చు. కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు అది కాదు సార్, నేను చెప్తున్నా ఏకీకృత ఫీజులు ఎందుకు ఒప్పుకున్నారు? మీరు శ్రీనివాస్ గారు ఏకీకృత ఫీజులు ఎందుకు ఒప్పుకున్నారు? అదిగా నోటిఫికేషన్ తర్వాతే కదా. ఏకీకృత ఫీజులది మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందండి, అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా. నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏకీకృత ఫీజు కాదండి. దయచేసి చూడండి, ఆ డేట్ చూడండి సార్. ఒక్క నిమిషం చూడండి సార్, మనం ఇష్యూ చేసిన జీవోలో 8 రోజులు ఆలస్యంగా మేనేజ్మెంట్ కోటా కూడా ఆన్లైన్ అని చెప్పి మనం ఇచ్చాం. నెంబర్ వన్. నెంబర్ టూ, నేను చెప్తున్నది ఇవాళ ఏకీకృత ఫీజు ఉన్నప్పుడు ఆన్లైన్ లో ప్రైవేట్ కళాశాల వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటే మేనేజ్మెంట్ కూడా నష్టం ఏంటన్నది ప్రశ్న. వాళ్ళు చెప్తున్నది నష్టం ఏంటంటే 600 కళాశాలలు ఉన్నాయండి ఇక్కడ. 600 కళాశాలలో కళాశాలకి యావరేజ్ గా 5-6 బ్రాంచ్లు ఉన్నాయి అనుకున్నా 3-4 వేల కాంబినేషన్స్ విద్యార్థి చూజ్ చేసుకోవాలి. విద్యార్థి ఒక ఛానల్ ద్వారా కౌన్సిలింగ్ అవుతుంటే తనకి ఎక్కడ ఖాళీ ఉంది ఎక్కడ లేదో చూసుకొని తీసుకోవడం చాలా తేలిక జరిగింది. శ్రీనివాసరావు గారు సార్, ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇంకొక దోపిడీ తీసుకోకండి సార్. విల్సన్ గారు, ఇంకొక దోపిడీ ఏంటంటే ఒక్కొక్క కళాశాలకి మీకు చూస్తే 50 రూపాయల నుంచి 10,000 దాకా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయి. ఇది ఫీజు కాదు, ఇది ఫీజు కాదు. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో రిజిస్టర్ కావడానికి కొన్ని కళాశాలలు 15,000 పెట్టి కళాశాలలు ఉన్నాయి. అంటే విద్యార్థి ఇప్పుడు ఒక 100 కాలేజీలు ఆప్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీ 1,000 రూపీస్ 500 రూపీస్ గవర్నమెంట్. రమాకాంత్ గారు, విల్సన్ గారు లిక్కర్ టెండర్స్ కు ఏ విధంగా మీరు ఆ ఫీజు విధించారో, ఆ ఫీజు ఇక్కడ విధించే అవకాశాలు లేకుండా పోయారా మీకు? మీకు ఒక్క నిమిషం చెప్తారు సార్, ఒక్క సెకండ్ ఆగండి. స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరము ఇటు ప్రైవేట్ యాజమాన్యాన్ని గడు, ఎందుకంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్. వ్యక్తి డిసిప్లిన్ లేకుండా రేపొద్దున మీరు ఎవరు తయారు చేస్తారు? దేశానికి ద్రోహం చేసే వాళ్ళు తయారు చేస్తారు. అంటే మీరు 10 లక్షలు, మీరు ఏకీకృత ఫీజులు కావాలని కోర్టుకు వెళ్లారు. ఏకృత ఫీజులు కావాలన్నప్పుడు ఏకృత ఫీజులు తీసుకోండి, మళ్ళీ మీరు ఏకృత ఫీజులు అంటూనే మరి దొడిదారిన మరి 10 లక్షలు 12 లక్షలు ఒక్క నిమిషం. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో
ప్రైవేట్ కాలేజీలు కూడా అంతే బాధ్యత ఉంది. ఈ సంవత్సరానికి సివి క్రమశిక్షణ పాటించండి, ఏకృతి ఫీజులు పాటించండి, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆన్లైన్ విధానం పాటించబడుతుంది. కోర్టులు ఈ సంవత్సరం ఆపేయ గానీ నెక్స్ట్ ఇయర్ ఆపడం లేదు. మొత్తం విధి విధానాలను ముఖ్యమంత్రి గారు కూర్చొని రాయారు కదా, అధికారులు రాస్తారు కదా. నేను అడిగిందల్లా ప్రశ్న, 66-67 జీవోలు అండ్ 639 ఆర్టీజీవో, ఆల్మోస్ట్ 8 మంత్స్ వ్యత్యాసం ఉంది. ఆ రోజు మీరు అనెక్షర్ 1 అనెక్షర్ 2 లో మొత్తం అన్ని కాలేజీలకు ఏ విధంగా ఫీజులు ఉండాలో దాంట్లో అన్ని పొందుపరిచారు. కానీ సమస్యలు ఆ రోజే 66-67 జీవోలు ఏదైతే జారీ చేశారో ఆ అంశాలు కూడా అనెక్షర్ 3 పెట్టేసి దాంట్లో చేసే అవకాశాలు లేవా, ఏ విధంగా ముందు నేను అడుగుతుందల్లా ముందు చూపు లేకుండా చేశారా, లేకపోతే ఐ మీన్ నేను పరోక్షంగా యాజమాన్యాలకు ఈ విధంగా కట్టుబడడానికి చేశారా? అది నేను రమాకత్ గారు, ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అదన భారంగా ఉంది, ఆ భారంగా ఉంది కాబట్టి కాలేజ్ యాజమాన్యాలతో డిస్కస్ చేస్తా ఉన్నారు. మీరు గమనిస్తే ఆగస్టు నెలలో నోటిఫికేషన్ వచ్చింది, సెప్టెంబర్ 3 జీవోలు జారీ చేశారు. ఇక్కడ నేనేమంటున్నానంటే ప్రభుత్వం సహృదయంతో చర్చలు జరుపుతా ఉంటే ఏమాత్రం సజావుగా స్పందించకుండా ఈ కొన్ని కాలేజీలు వాళ్ల స్వార్థంతో వాళ్ళు ఆలోచిస్తున్న ఆ ధోరణి వల్లనే ఇంత సంక్షోభం వచ్చింది. సరే, ఎనీహో ఇప్పటికైనా సరే వాళ్ళు సివి క్రమశిక్షణ పాటించి ఫీజులు పాటించండి. ఏమిటా సంక్షోభం శ్రీభద్రాముడు? వాట్ ఇస్ దట్ యు నో ద క్రైసిస్? ఏమిటా సంక్షోభం? ఇక్కడ ఇంకొక డైమెన్షన్ మనం తీసుకోవాల్సినటువంటి డైమెన్షన్ ఉంది. ఎందుకంటే వ్యవస్థాగతమైనటువంటి ఒక సమస్య కూడా దీని కిందగా ఉంది. ఏంటనంటే వ్యవస్థని టోటల్ గా ప్రైవేటైజేషన్ వైపు క్యాపిటలిస్ట్ సొసైటీ టెలిఫోన్ కాల్స్ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో, విద్యార్థులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో, యూ విల్ లిసన్ టు దట్ విల్సన్ గారు. ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఐ ఓపెన్ అప్ ద టెలిఫోన్ కాల్స్ అండ్ యూ కెన్ హియర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద స్టూడెంట్స్. సరే, పెట్టుబడిదారి విధానం వైపు మరలుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎంత లోపాయకారిగా ప్రైవేటు వ్యవస్థకు సహాయపడతాయో, ఎంత లావాదేవీలు కుదుర్చుకుంటాయో ఒకటి స్పష్టంగా ఇక్కడ ఉంది. రెండోది కోర్ట్స్ ముందు శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్పారు, కోర్ట్స్ ముందు ఈ ప్రభుత్వాలు ఎంత బలహీనంగా చర్చలను పెడతాయో, ఈ బలహీనత వెనకాల ఉన్నటువంటి లావాదేవీలు ఏంటో అవి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మీరు చెప్పినట్టుగా స్టూడెంట్స్ అంతా నష్టపోతా ఉన్నారు. ఈ రోజు కూడా క్లారిటీ లేకుండా ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఏ కాలేజీలో నేను జాయిన్ అవ్వాలి, ఎక్కడ నేను తల బాదుకోవాలి అని. ఇంకొకటి చెన్నకేశవరావు గారు, ఫైన్ మీరు ఏ విధంగా కోర్టుకు వెళ్ళలేదు, మిగతా యాజమాన్యాలు వెళ్ళాయి, మీరు ప్రమాణాలకు ఒప్పుకున్నారు, మీరు ప్రభుత్వానికి ఓకే మమ్మల్ని పరిశీలించవచ్చు అంటూ ఒప్పుకున్నారు. ప్రైవేట్ యాజమాన్య నాణ్యత లేని ప్రైవేట్ కాలేజీలు కోర్టు మెట్లెక్కితే ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలి, ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏ విధంగానైతే ఈ ప్రభుత్వానికి ముందుగా 66-67 జీవోలలో ఏదైతే అంశాలు పొందుపరిచారో దాన్ని అనెక్షర్ 1 అనెక్షర్ 2 కి అనుగుణంగా ఇంకో అనెక్షర్ 3 చేసే అవకాశాలు లేకపోయాయి ఆ రోజు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అండి, యాక్చువల్ గా మేలో జడ్జిమెంట్ వస్తే ఇప్పుడు దాకా ఆగస్టు దాకా వాళ్ళు జీవోలు ఇవ్వకుండా జీవోలు డిలే చేస్తూ వాళ్లతో నెగోషియేట్ చేస్తూ దాని వల్ల చాలా టైం లాస్ అయిందండి. జీవోలు ఎందుకు ప్రైవేట్ కాలేజీల వల్ల ఆలస్యమైనాయి జీవోలు? సుప్రీంకోర్టు ఇచ్చారండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అయితే వాళ్ళు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి ఉండాల్సిందండి. చేస్తుంటే ఈ లాస్ట్ ఆయన ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్ కాబట్టి మాట్లాడుతుంది. అట్లీస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు, విల్సన్ గారు వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు మమ్మల్ని తనిఖీలకు ఒప్పుకున్నారు, వాళ్ళు ప్రభుత్వం మీరు ప్రతిపాదించిన అన్ని షరతులకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఒకటి ఫైన్ రమాకాంత్ గారు, రాష్ట్ర హైకోర్టు తలంటింది, రమాకాంత్ గారు కోర్టుకు వెళ్తా అన్నారు, ఎప్పుడు వెళ్తారు? 22 తారీఖు నుంచి తర్వాత 28 తారీఖు తర్వాత కేటగిరీ 2 యాజమాన్య కోటాలు అవుతుంది, అప్పటిలోగా మనకు ఒక నిర్ణయం వస్తుందా సుప్రీంకోర్టు? ఒకవేళ చేతులే మారితే మీకే అనుకూలంగా తీర్పిస్తే అప్పుడు సమస్య ఏ విధంగా ఉంటుంది సార్? ఒకటి, ఇదే సిబిఐటిలో కూడా పెద్ద కోర్సులకు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు, ఈసీకి తర్వాత త్రిబులకి ఎక్కువ తీసుకుంటారు. ప్రతిపాదించారు దానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికే కొంపల మునగలేదండి, ఈ మన సుప్రీంకోర్టు వెళ్తుంది గవర్నమెంట్, ఒకటి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా చెప్తున్నారండి, అక్కడ కూడా ఓడిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ విధానం ఒకటి ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయినా సరే ఆన్లైన్ విధానం పెట్టేదే ఆల్రెడీ. విల్సన్ గారు ఓకే,
హైకోర్టు ఏ విధంగానూ తల్లింటుంది. మీరు సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు. లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. ప్రశ్నలు అడిగే బాధ్యత ఇరవై ఎనిమిది తారీఖు నుంచి కేటగిరీ బి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సరే, అప్పటి లోపల మీ కోర్టు తీర్పు, సుప్రీం కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తే అందరము సంబరాలు చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఆ తీర్పు మీకు అనుకూలంగా రాక వ్యతిరేకంగా వస్తే అప్పుడు నష్టపోయేది ఎవరు? కళాశాల సి క్రమశిక్షణ పాటించాలా? మీరు దొడిదాని డబ్బులు తీసుకోవడం మానేసండి. సమాజంలో తప్పులు జరుగుతాయి కాబట్టి వ్యవస్థ కావాలి. అవును, అందుకే మీరు చెప్పారు సిబిఐ లో డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటారు, లేకపోతే ఇంకో తీసుకుంటారు కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టారు కదా? చెప్పండి, టాస్క్ ఫోర్స్ కూడా ఇంతకు ముందు గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ ఉందా? లేకపోతే టాస్క్ ఫోర్స్ ఉందా? అభినందించండి. యూ హ్యాడ్ అనదర్ ఆప్షన్, ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొత్తం చేసి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత యూ హ్యావ్ టు గెట్ దట్ థింగ్ పాస్. అట్లీస్ట్ ఇప్పటికైనా ఒకవేళ మీకు ఆ చిత్తశుద్ధి ఉండి ఇమీడియట్ గా చేయాల్సిన పనులు మూడు ఉన్నాయి సార్, ప్రభుత్వం చేయాల్సినవి. దయచేసి వినండి సార్, ఇమీడియట్ గా సుప్రీం కోర్టు లో సమర్థవంతమైన వాదన ఒక పెద్ద పేరున్న లాయర్ పెట్టుకుని వాదన చేయాలి. నంబర్ వన్. నంబర్ టూ, ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజుల్లో చాలా గందరగోళం ఉంది. విద్యార్థి విపరీతంగా వేల రూపాయలు లాస్ అయ్యేటువంటి పరిస్థితి, దాన్ని సరిచేయాలి. ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టాలి. ఆన్లైన్ కాగితం ఖర్చు కాదండి, ఎందుకు ఐదు వేలు కట్టాలి, పది వేలు కట్టాలి? రిజిస్ట్రేషన్ పెడితే 50,000 లక్ష రూపాయలు తీసుకుంటారు. విల్సన్ గారు, చేతులెత్తి దండం పెడుతున్నాను విద్యార్థులందరి తరఫున. అట్లీస్ట్ ఇప్పటికైనా గానీ విద్యార్థులందరూ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న ఫోన్ విద్యార్థులు మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కడ ఏం డిసైడ్ చేసుకోవాలి, డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇప్పటికైనా గానీ ప్రభుత్వం ఓకే మేము పారదర్శకంగా తీసుకొస్తున్నాము అంటున్నారు. చాలా ఉన్నతమైన ఆశయం, చాలా ఉన్నతమైన ఆశయం. ఇప్పటికైనా గానీ ఒక ఆర్డినెన్స్ అయినా గానీ, కటారి శ్రీనివాసరావు గారు చెప్పిన ఒక సమర్థవంతుల లాయర్ అయినా సుప్రీం కోర్టులో పెట్టి 28 తారీఖు ముందు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ పెడితే, స్పెషల్ లీవ్ పిటిషన్ ఎందుకంటే తొందరగా నిర్ణయం వస్తుంది. సో ఆ విధంగా చేస్తే అట్లీస్ట్ 28 ముందు అట్లీస్ట్ తీర్పు వస్తే అట్లీస్ట్ సమస్య ఒక జటిలం కాకుండా ఉంటది కదా. సమర్థవంతమైన లాయర్ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వమే ప్రభుత్వం ఇప్పుడు బయట బయట మీడియా సమర్థవంతం లాయర్ లేడు, డబ్బులు లేవంటే బ్రింగ్ అన్ ఆర్డినెన్స్ అండ్ యూ కెన్ యూ నో 6 నెలల తర్వాత అసెంబ్లీలో పాస్ చేసుకోండి. ఆర్డినెన్స్ అనేది ఆమోదయోగ్యమైంది. ఆ మేరకు చెన్నకేశ్వరరావు గారు, ఇస్ దట్ నాట్ ఎన్ ఆప్షన్ ఫర్ ద గవర్నమెంట్? ఏం లేదండి, మెయిన్ ఏంటంటే వాళ్ళు చూడాల్సింది ఇప్పుడు ఆప్షన్స్ ఏ కేటగిరీకి ఆల్రెడీ ఇచ్చారండి. 12th లాస్ట్ డేట్ అయింది. అవును, కాబట్టి అదే ఆప్షన్స్ బి కేటగిరీ కూడా అప్లై చేసుకోవచ్చు. డేటా మొత్తం స్టూడెంట్స్ ఇచ్చిన డేటా ఉంది, ఎందుకంటే యూనిఫామ్ ఫీ అయినప్పుడు అదే డేటా తీసుకుని బి కేటగిరీలో కూడా అలాట్ చేయొచ్చు సీట్స్. క్లాసెస్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే 30% సీట్స్ గారు. సో కాబట్టి అర్జెంట్ గా మీరు చూడాల్సింది అంటే ఏ కేటగిరీలో అడ్మిషన్స్ అయిన స్టూడెంట్స్ సేమ్ ఫీజు కాబట్టి బి కేటగిరీ కూడా అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే ఆప్షన్స్ మళ్ళీ తీసుకోని అవసరం లేదు. అదే ఆప్షన్స్ అలాట్ చేసేస్తే ఎవరికైతే ఏ కేటగిరీ రాలేదో బి కేటగిరీ, ఎందుకంటే స్కాలర్షిప్ ఒకటే చూడాల్సిందండి, అది తప్పగా బి కేటగిరీలో కూడా అలాట్ చేసేసి ఆ స్టూడెంట్స్ ని కాలేజీకి అలాట్ చేసి పంపిస్తే వాళ్ళు ట్యూషన్ ఫీ అక్కడ కలెక్ట్ చేస్తారు. ఆ విధంగా చేస్తే కొంచెం స్పీడ్ అప్ చేయొచ్చు అండి. కోర్ట్ నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మనం అడ్మిషన్ స్టార్ట్ చేయొచ్చు. చక్కని ప్రపోజల్ చేశారు వారు. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఈ విషయం మీద చిత్తశుద్ది ఉన్నట్టుగా కనిపించడం లేదు. శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా ఒక బలమైనటువంటి అడ్వకేట్ ని పెట్టి వాదిస్తారు అనేటువంటి నమ్మకం ఎవరికి లేదు. సమాజంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే, ఆఫ్ ద రికార్డ్ నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే, ప్రైవేట్ కాలేజెస్ కి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొంతమందికి ఒక లావాదేవీ జరిగినాయి. వన్ మోర్ ఆప్షన్ ఐ హావ్. సీ, ఓకే, లక్ష సీట్లు ఖాళీ ఉన్నాయి అంటున్నారు కదా, టేక్ ఓవర్ ఆల్ దోస్ కాలేజెస్, 2 లక్షలు రన్, 4,500 కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు ఫీజ్ రియంబర్స్మెంట్, టేక్ ఓవర్ ఆల్ దోస్ కాలేజెస్ అండ్ దెన్ రన్. సి, ఈ రోజు ఈ చర్చ ఈ విధంగా చూపడం జరిగింది ప్రభుత్వంపై వేలెత్తి చూపడానికి కాదు, ప్రభుత్వాన్ని మరింత పటిష్టపరచడానికి. ఒక్క నిమిషం సార్, రమాకాంత్ గారు, మీరు చెప్పిన ఆర్డినెన్స్ అనేది ఆమోదయోగ్యం, అదే సమయంలో ఆయన చెప్పిన మిగతా బి కేటగిరీకి అదే ఆప్షన్స్ ని పరిగణ చేసుకోవచ్చు.
అదే సమయంలో మన మిత్రులు అన్నట్టు ప్రభుత్వ చిత్తశుద్ధి చెంకించొద్దండి. ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైనా ఇంతకు మించిన క్లారిటీలో ఏ ప్రభుత్వం పైగా మా సీఎం తలదించుకుంటాడు. వాళ్ళ భుజాల మీద వాళ్ళ ప్రతిష్ట ముడిపడి ఉంది. విల్సన్ గారు, ఫ్రమ్ మై ఎంటైర్ టీమ్ ఆఫ్ న్యూస్ అండ్ వ్యూస్, ఐ కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ ఫర్ బ్రింగింగ్ సచ్ అన్ ఆర్డినరీ. కానీ ఒకటి, ఆయన హ్యాపీ బర్త్డే చెప్తూ కూడా, ఈ రోజు ఆయన జన్మదినం, ఆయన హ్యాపీ బర్త్డే చెప్తూ కూడా, ఆయన జన్మదిన కానుక విద్యార్థులందరికీ ఈ విధంగా చేశానంటూ చెప్పండి. ముఖ్యమంత్రిపై ఆ విధంగా ఒత్తిడి తీసుకురండి. ముఖ్యమంత్రి గారిని ఎవరు కొనలేరు. ముఖ్యమంత్రి గారు ఆయన చాలా వ్యక్తిత్వం గల మనిషి. ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం మీ దూరదర్శన్ ద్వారా. అదే సమయంలో జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థులకు, అదే సమయంలో ఆన్లైన్ విధానాన్ని సీఎం గారు ఖచ్చితంగా ప్రవేశపెడతారు. వెనక తగ్గే ప్రసక్తే లేదు. ఒకటి, విల్సన్ గారు, ఒకటి ఆయన బర్త్డే కానగా మా విద్యార్థులందరికీ, పిల్లలందరికీ ఈ రోజు ఒకటి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 28 నాడు సెకండ్ బి కేటగిరీ కౌన్సిలింగ్ ఉంది కనుక అంతకన్నా ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేస్తే సచ్చినట్టు అన్ని కాలేజీలన్నీ ఒప్పుకుంటాయండి. ఒప్పుకోవా? అపార్థం చేసుకోవట్లేదు కానీ, బట్ వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. కళాశాలల మీద టాస్క్ ఫోర్స్ పెట్టి ఏ కళాశాల అయితే ఎక్కువ డబ్బు వసూలు చేస్తారు. ఆల్రెడీ చాలా మంది దగ్గర కంప్లైంట్ వచ్చిందండి, డబ్బులు ఎక్కువ తీసుకున్న కళాశాలలు ఉన్నాయి కాబట్టి వాటి మీద అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ రోజు ఆయన బర్త్డే కానుక మీరు ఏ విధంగా ఆయన దగ్గరికి వెళ్తారు, మా తరఫున కూడా ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు చెప్పి అయ్యా ఈ విధంగా వాళ్ళు చేయమంటున్నారు, ఆ విధంగా చేయని మనం అట్లీస్ట్ మన పరువు ప్రతిష్టలు ఇంకా పైకి నిలబడిపోయింది ఆ విషయంలో. ఓకే, ఆ విధంగా చేస్తారంటూ భావితం. ఈ అంశం ఇంతటితో ముగిస్తున్నాం.